మరి మీకు నరేట్ చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ఇంత దీనాతి దీనంగా ఉంటుంది, అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు ఫస్ట్? ఫస్ట్ ఆయన చెప్తున్నారండి క్యారెక్టర్ డైరెక్టర్ గారు, షాక్ అయిపోయాను నేను. అంటే అసలు ఇలా ఎంత అదృష్టం ఉంటే పాత్ర ఎలా సార్ ఇది, ఇది తమిళ్లో లేదండి, ఇది నేనే క్రియేట్ చేసిందని చెప్పారు. ఆయన ఏంటంటే చెప్పారో అలాగే అంటే తీసారు ఆ డైలాగ్స్, కాని కాని కా ఇలాగే అన్నారు, కాని కాని ఇలా ఉంటుంది రమేష్ గారు అని చెప్పి ఆ రెండు మొక్కజొన్న కంకెలు గంజి ఎలాగాడు తొక్కేస్తే నేను ఏమంటానో అన్నీ ఆయన కొన్ని చెప్పేసరికి ఆ ట్రాన్స్లోనే ఇంటికి వెళ్ళిపోయినాం. అంటే డిగ్నిఫైడ్ పాత్రలు, జలచొక్క, కళ్ళజోడు, కొన్ని మామూలు నార్మల్ ఇప్పుడు ఫాదర్ రోల్స్ ఉంటాయండి, ఇంట్లో ఫాదర్గానే ఉన్నాను కదా, అది అది కూల్గా ఉంటుంది చేయడానికి. బట్ ఈ రోల్ ఇది అసలు ఏంటి, నిజంగా ఎప్పుడా ఎప్పుడా షూటింగ్ అని నేను వెయిట్ చేశాను. అలాంటి క్రియేషను అంటే నేను ఇంతవరకు చేయలేదు అలాంటి పాత్ర. నల్లగా మట్టితో మనిషి అయిపోయి రాళ్ల మధ్యన కూర్చొని కరడగట్టిన ఒక ఒక హెల్ప్లెస్ సాడిస్టిక్ ఫ్రస్ట్రేటెడ్ విలన్. ఫ్రస్ట్రేషన్ ఉంది కానీ ఏం చేయలేడు, కానీ సాడిస్ట్ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు. గోతి కాదా నక్కలాగా వెయిట్ చేసినట్టు ఆ ఓపెనింగ్ షాట్ ఆయన పెట్టింది ఆ రాయి మీద, నిజంగా అలా పెట్టి ఆ నక్క వెయిటింగ్ లో ఉన్నట్టాడు. వాస ఎక్కడన్నా ఒక చెడు వార్త వినబడుద్దా, ఒక దెబ్బ తగులుతుందా, వాసన వస్తుందా మనం, దాంతో బతుకుతాడు, గాలి పీల్చాడు. అలాంటి పాత్ర సృష్టించి అది నాకు చేయడం, అది ఈ పవర్ స్టార్ గారి సినిమాలు అవడం అదృష్టంగా.